లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధి బాపునగర్ బస్ స్టాప్ వద్ద ఓ వ్యక్తి అమ్ముతున్న గణేష్ విగ్రహాలను నేల మీద కొట్టేసిన ట్రాఫిక్ సిఎస్ శివచంద్ర. రానున్న గణేష్ పండుగ సందర్భంగా ఓ వ్యక్తి బాపునగర్ రోడ్డు వద్ద గణేష్ విగ్రహాలను అమ్మటానికి పెట్టాడు. ఈరోజు అక్కడ చేరుకున్న ట్రాఫిక్ సిఎస్ శివచంద్ర స్టాల్ యజమానితో కాసేపు వాగ్వాదానికి దిగారు. శివచంద్రతో స్టాల్ యజమాని మాట్లాడుతూ, బక్రీద్ సందర్భంగా హైదరాబాద్ పలు ప్రాంతాల్లో రోడ్డుపైనే మేకలను అమ్మకాలకు పెట్టారు కదా, అయితే నేను గణేష్ విగ్రహాలను అమ్మితే నా తప్పేమిటి, అప్పుడు ట్రాఫిక్ జామ్ కాలేదు, నేను పెడితే ట్రాఫిక్ జామ్ అవుతుందా అని సిఎస్ శివచంద్రను ప్రశ్నించారు. దాంతో నన్నే ప్రశ్నిస్తావని కోపంతో ఊగిపోయిన సిఎస్ శివచంద్ర స్టాల్ యజమానికు దుర్భాషలాడుతూ సుమారు 5 గణేష్ విగ్రహాలను నేల మీదకి నెట్టేశారు. ఆపై ఇది గమనించిన స్థానిక హిందువులు ఒక్కొక్కరుగా సుమారు 50 మంది అక్కడికి చేరుకొని హిందువుల మనోభావాలను దెబ్బతీసిన సిఎస్ శివచంద్రను వెంటనే సస్పెండ్ చేయాలంటూ నినాదాలు చేశారు. దీంతో సంఘటన కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణంలో మారింది. సమాచారం తెలుసుకున్న లంగర్ హౌస్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని జోక్యం చేసుకుని ఇద్దరిని సముదాయించి విషయాన్ని సద్దుమణిగించారు. జెండలు కడితే ఎవడరా జెండలు కట్టినట్టు అట్లా కాదు సార్, మరి బట్టలు ఎన్ని కేసులు బుక్ చేసి ఎన్ని గొర్రెలు లోపడేసింది సార్ కేసులో?